హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరైతే చాలా బాగుంటారు. మనకి సమ్మర్ అయితే వచ్చేసింది కాబట్టి మనకి కూల్ కూల్గా జ్యూసెస్ అనేవి తాగాలనిపించినప్పుడు ఎంతో ఎమ్మీగా అండ్ టేస్టీగా అండ్ హెల్తీగా డ్రింక్స్ని అయితే మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది కూడా 5 మినిట్స్లో చాలా ఎమ్మీ జ్యూసెస్ని అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఆ ప్రాసెస్ ఏంటో మనం ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ అయితే వాటర్ మెలన్ జ్యూస్ అండి. దీనికోసం అయితే వాటర్ మెలన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి సీడ్స్ అనేవి రిమూవ్ చేసుకోవాలి. ఇలా రిమూవ్ చేసుకున్నాక వీటిని మనం ఒక మిక్సర్ జార్లో యాడ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక ఇందులో 3 స్పూన్స్ షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. షుగర్ అనేది ఆప్షనల్ అండి, మీకు నచ్చకపోతే ఇందులో తేనె కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్నాక కొద్దిగా పుదీనా వేసుకోవాలి. ఈ పుదీనా వేయడం వల్ల మనకి జ్యూస్ అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీన్ని ఇలా మిక్సీ పట్టుకున్నాక మనం దీన్ని ఇలా స్ట్రైన్ చేసుకోవాలి. చూడండి, మనకి వాటర్ మెలన్ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. చాలామంది పిల్లలు దీన్ని డైరెక్ట్గా తీసుకోవడానికి ఇష్టపడరండి. సో విధంగా జ్యూస్ చేయడం వల్ల చక్కగా తాగేస్తారు. మీకు ఇందులో ఐస్ క్యూబ్స్ అనేవి అవసరం అనుకుంటే ఐస్ క్యూబ్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే మస్క్ మెలన్ అండి, అదే కర్బూజా. ఈ కర్బూజా అనేది మనం ఫస్ట్ అయితే ఇందులో 1/2 తీసుకుంటే మనకి జ్యూస్కి అయితే సరిపోతుందండి. ఈ విధంగా మనం పైన తొక్కంతా రిమూవ్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే దీన్ని మిక్సర్ జార్లో యాడ్ చేసుకొని ఇందులో ఒక 3 స్పూన్స్ షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇది చప్పగా ఉంటుంది కాబట్టి మనం షుగర్ అనేది కన్ఫామ్గా వేసుకోవాలండి. ఇలా వేసుకున్నాక మనం ఇందులో ఐస్ క్యూబ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. మీకు ఐస్ క్యూబ్స్ కనుక వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. దీన్నైతే ఎక్కడ కూడా మనకి ముక్కలు అనేవి ఉండకుండా చాలా స్మూత్గా దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక దీన్నైతే వడగట్టకూడదండి, డైరెక్ట్గా మనం సర్వ్ చేసుకోవాలి. ఇలా సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా మస్క్ మెలన్ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. ఇది మన హెల్త్కి అయితే చాలా చాలా మంచిదండి. ఇది మనకి ఒంట్లో ఉన్న వేడిని మొత్తం తీసేస్తుంది ఈ జ్యూస్. నెక్స్ట్ అయితే ఇందులో మనకి షుగర్ కంటెంట్ ఉండదు కాబట్టి వీటిని మన షుగర్ పేషెంట్స్ కూడా తీసుకోవచ్చు. వారి హెల్త్కి కూడా ఇది చాలా మంచిది. చూసారు కదండి, చాలా సింపుల్గా మనకి హెల్తీ జ్యూసెస్ అనేవి ఇంట్లోనే ఎలా రెడీ అయిపోయాయో. ఇవైతే మనకి చాలా హెల్త్కి అయితే చాలా మంచిదండి. మనం బయట దొరికే డ్రింక్స్ తాగే బదులు ఇలా మనం ఇంట్లోనే ఫ్రూట్స్ అనేవి స్టోర్ చేసుకొని ఈ విధంగా డ్రింక్స్ ప్రిపేర్ చేసుకొని తాగితే మన హెల్త్కి చాలా మంచిది. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనింది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.